కడప జిల్లా ముద్దనూరు సమీపంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును ఎన్టీపీసీలో విలీనం చేస్తారన్న భయాందోళన నేపథ్యంలో ఆర్టీపీపీ కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు. గత 6 రోజులుగా పవర్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆర్టీపీపీ 5,000 కోట్ల రూపాయల పైసలకు అప్పుల్లో ఉందని, ఇక్కడ తయారయ్యే విద్యుత్ యూనిట్ ధర ఎక్కువగా ఉండడం వల్ల నష్టాలు వస్తున్నాయని సాకు చూపుతూ ఎన్టీపీసీకి విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంపై ఉద్యోగ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీపీపీ స్థాపన ఖర్చులను కూడా నష్టాలుగా చూపడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆర్టీపీపీని అమ్మేయాలని చూడడం దుర్మార్గమైన చర్య అంటూ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 యూనిట్లకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల సీఎం జగన్ జిల్లా పర్యటనలో ఆర్టీపీపీకి ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పి నేడు దాన్ని అమ్మేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేసి రాయలసీమ వరప్రసాదులైన థర్మల్ ప్రాజెక్టును నామరూపం లేకుండా చేస్తున్నారని ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ థర్మల్ పేరే లేకుండా చేస్తున్నారని కార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఎన్టీపీసీకి ఆర్టీపీపీని విక్రయించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, వంటా వార్పు, జాతీయ రహదారుల దిగ్బంధనం వంటి పై స్థాయి ఆందోళనలు చేపడతామని గురువారం జరిగిన ఆందోళన కార్యక్రమంలో యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. సంవత్సరాలలో అనేక మంది మా విద్యుత్ కార్మికులు మాత్రమే ప్రమాదాలకు గురిపోయి చనిపోయినారు, కరెంటు శాఖకు గురై చనిపోయినారు, థర్మల్ కేంద్రంలో చనిపోయినారు. ఈవెన్ లో 600 కన్స్ట్రక్షన్ చేసే సందర్భంలో మా ఇంజనీర్లు చచ్చిపోయి జరగబోయేటువంటి నష్టానికి నువ్వే బాధ్యత వహించాల్సింది వచ్చిందని చెప్పేసి శ్రీకాకుళం హెచ్చరించారు. రేపు 27వ తారీఖున కేబినెట్ సమావేశం ఒకటి అమరావతిలో జరుగుతా ఉంది. చాలా టెన్షన్స్ మధ్య కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడాలని చెప్పి వాళ్ళు చాలా అడుగుతారు. మెకానిక్ సార్ ఉన్నాడు, మీ శాలరీస్ ఏమి ఢోకా లేదు, మీకు ఇంకా ఎక్కువ శాలరీస్ వస్తాయండి. వేరే ఇండస్ట్రీస్ ఏమి లేవు రాయలసీమ మొత్తానికి. ఇప్పుడు ఉన్న ఈ ఒక్క ప్లాంట్ ని పోగొట్టుకుంటే రాయలసీమ ఐడెంటిటీ కూడా వెళ్ళిపోతుంది. ప్రతిరోజు 1650 మెగావాట్లు విద్యుత్ను మనం ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ యాజమాన్యం 5 యూనిట్లను, అంటే 1050 మెగావాట్ల యూనిట్లను 3 నెలలుగా ఆపేసి కేవలం 4వ దశలో ఉన్నటువంటి 600 మెగావాట్ల యూనిట్ మాత్రమే, అది కూడా 300 మెగావాట్ల సామర్థ్యంతోనే నడుపుతూ ఉంది. దానికి కారణం ఏమని మేము అడుగుతా ఉంటే, యాజమాన్యం నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి 1000 చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం యూనిట్లను ఆపేస్తున్నాము అంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి 1000 ఎక్కువగా అవడానికి ప్రధానమైనటువంటి కారణము మేనేజ్మెంట్ యొక్క వైఫల్యాలు. అందులో ప్రధానంగా ఆర్టీపీపీకి అవసరమైనటువంటి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో కానీ, లేకపోతే ఆ సకాలంలో సరఫరా చేయడంలో కానీ, సరిపడినంత బొగ్గును సరఫరా చేయడంలో కానీ, ఇలాంటి అనేక యాజమాన్య వైఫల్యాల వల్ల ఆర్టీపీపీకి యూనిట్ కాస్టు ఎక్కువ అవుతూ ఉంది. దాని ఉద్యోగుల మీద, ఇంజనీర్ల మీద నెపం నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ నష్టాలకు కానీ, లేకపోతే కన్నా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి 1000 ఎక్కువ కావడానికి కానీ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పాత్ర లేదు. బొగ్గుకు సంబంధించిన అగ్రిమెంట్లు కానీ, ఆ బొగ్గు సరఫరా చేసేటువంటి అగ్రిమెంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో, యాజమాన్యం స్థాయిలో జరుగుతాయి. ఇక్కడ 4.50 రూపాయలు ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఖర్చు అవుతుంటే అందులో కేవలం 20 పైసలు మాత్రమే ఉద్యోగుల జీతభత్యాలు అవుతాయి. మిగిలిన 4.30 రూపాయలు కేవలము ఆయిల్ కోసము, బొగ్గు కోసము, ఇతర స్పేర్స్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. దాంట్లో ఉద్యోగుల పాత్ర ఏముండదు, అదంతా యాజమాన్యం చేసేటువంటి అగ్రిమెంట్స్. దానికి ఉద్యోగులకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, ఉద్యోగుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కూడా ఈ నష్టాలకు ఉద్యోగులే కారణం అనేటువంటి పద్ధతిలో యాజమాన్యం ఒకటి ప్రచారం చేస్తూ ఉంది. రెండవది, ఆర్టీపీపీ ఇవాళ 5400 కోట్లు నష్టాలలో ఉంది అని చెప్తున్నారు. అవి నష్టాలు కాదు,
ఆ 5,400 కోట్లు అనేటువంటివి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడ యూనిట్లను వివిధ స్టేజీల్లో నాలుగు స్టేజెస్లో మొత్తం 6 యూనిట్లను నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో నష్టాలు వేరు, అప్పులు వేరు. ఇవి నష్టాలు కాదు, అప్పులు మాత్రమే. ఈ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లాంట్లు నిర్మించి ఒక స్థిరాస్తిని మనం సృష్టించినాం. అందువల్ల దాన్ని నష్టాలుగా చూపించి దానికంతా కూడా ఉద్యోగులు కారణమనేటువంటి పద్ధతిలో యాజమాన్యం ఇవాళ ఈ ఆర్టీపీపీని ఎన్టీపీసీకి అమ్మడానికి ఒక ప్రయత్నం ఒక గత 3 నెలలుగా చేస్తూ ఉంది. 3 నెలలుగా కూడా మేము ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గర పక్కనే హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్కు వచ్చే సందర్భంగా మా ఆర్టీపీపీ ఉద్యోగ చేసి నాయకులు అక్కడికి పోయి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్టీపీపీని గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఆర్టీపీపీకి ఎలాంటి ముప్పు లేదని చెప్పి ప్రకటన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జిల్లావాసిగా, రాయలసీమ ప్రాంతవాసిగా నువ్వు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తివి, ఆర్టీపీపీని ఏపీ జనుకోలోనే కొనసాగిస్తామని చెప్పి మీరు ఒక ప్రకటన చేయాలా? ఆర్టీపీపీ ఉద్యోగుల్లో, ఏపీ జనుకో ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని తొలగించాలని చెప్పి ఆర్టీపీపీలో ఉన్నటువంటి జేఏసీ నాయకులు సీఎం గారికి విజ్ఞప్తుల ద్వారా తెలియడం జరిగింది. కానీ అవాళ సీఎం గారు మీ ఉద్యోగాలకైతే ఏమి లేదు, ఆలులోది సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఆ మాటను దాటవేసి ఇవాళ ఆయన చెప్పకనే వారి సాక్షి పేపర్లో ప్రధాన శీర్షికలో ఇవాళ ఆర్టీపీపీ ఏపీ జనుకోకు ఇన్ని కోట్ల అప్పులున్నాయి, దీన్ని మేము భరించలేము, వీటిని అంటే నిర్దాక్షిణంగా ఎన్టీపీసీకి అమ్ముతున్నామనేటువంటిది వాళ్ళ పేపర్ ద్వారా ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఆర్టీపీపీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, వారి కుటుంబాల్లో ఆవేదన, ఆక్రోశం వెల్లివెరిసి ఇవాళ ఆర్టీపీపీలో ప్రధానంగా పికెటింగ్ చేయడము, మెరుపు సెమ్మకు దిగడం ఆర్టీపీపీ ఉద్యోగులు ఇవాళ నిర్ణయించుకోవడం జరిగింది. ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ కార్మిక సంఘాలు, ఆర్టీపీపీ కార్మిక సంఘాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్మిక సంఘాలు అన్నింటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగనే రాయలసీమలో ఉన్న విద్యార్థి సంఘాలతోనూ, కార్మిక సంఘాలతోనూ, ప్రజాప్రతినిధులతోనూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి దీన్ని ప్రజా ఉద్యమంగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా విలీనాన్ని అడ్డుకోవాలి. ఎందుకంటే మన రాయలసీమలో ఉన్న ఏకైక పెద్ద ప్లాంట్ను ఈరోజు ప్రైవేటు చేతుల్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఏదైతే ఎక్కడైతే నష్టాలని చూపిస్తున్నారో ఆ నష్టాలనేటి కాదు, ఈ ఆర్టీపీపీ మనము కన్స్ట్రక్షన్ కోసమే మనము తెచ్చుకున్నాము తప్పక లోన్లను, దాన్ని తిరిగి మనం ఉత్పత్తి చేసి మళ్ళీ తిరిగి మనము ఎక్కడైతే మనం అప్పు తెచ్చుకున్నామో దానికి వడ్డీ మొదలు కడతాము. దీనిని పూసి చూపించి వాళ్ళు ఏదో అప్పుల్లో ఉందని చెప్పేసి దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇటువంటి నాటకాలను కట్టిపెట్టి ఈ ప్రజలతోనే శిక్షించాల్సి, ప్రజలతో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరి ప్రజలకు తల వంచక తప్పదు. ఈ ఆర్టీపీపీలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడడం జరిగింది. మరి ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా ఈ నష్టాలు ఉంటాయి. కొన్ని మనము ఈ వెల్ఫేర్ మెజర్స్ కింద చూడాల్సిన అవసరత ఏ గవర్నమెంట్ మీదైనా ఉంటుంది. మరి ఈ 600 మెగావాట్లు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఈ ప్రారంభం చేసినటువంటిది ఇప్పుడు 10 సంవత్సరాలకైనా ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. దాని మూలంగా వచ్చిన నష్టాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద వేయడం మంచి పద్ధతి కాదు.